करोना निवारणकु पटिष्टमैन चर्यलु तीसुकोवालनी अलागे कोन्नि पनुलु चेसुकोवडानिकि सडलिंपु इच्चिन नेपथ्यंलो मरिंत जाग्रत्तगा उंडालनी जिल्ला कलेक्टर कार्यालयंलो जिल्ला कलेक्टर डाक्टर हरि जवहर्लाल तो పాటు వివిధ శాఖ అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షించారు. తదనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అతి తక్కువ ధరకే కొరియా నుంచి కిట్లను కొనుగోలు చేశామని కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. విపత్తులు సంక్షోభాలు తలెత్తినప్పుడు ఇదే అవకాశంగా ప్రజాధనాన్ని దోచుకోవడం టీడీపీకి అలవాటని రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా నుంచి అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా ఉదయం వీడియో కాన్ఫరెన్స్ కనిపించాలని కూడా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా రేపు రంజాన్ మాసంలో మరి ప్రార్థన చేసుకుంటున్న ముస్లిం సోదరులు అందరూ కూడా ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి, ఎంతమంది జరిగిన పండుగలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నాము ఆ విధంగా సహకరించకపోవడం కారణం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా మీ ద్వారా కోసం అదే నేపథ్యంలో విజయనగరంలో ఇప్పుడే కలెక్టర్ గారిని కొంత అధికారులతోనే సమీక్షించాం. అలా నేపథ్యంలో ఇప్పటివరకు మా జిల్లాలో విజయనగరం జిల్లాలో సుమారు 1795 మందికి అటు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వారు కాంటాక్ట్లు ఉన్నవారు కానీ ఎదురు తిరిగి సదస్సుకి తెచ్చుకున్నవారు కానీ వారితో కాంటాక్ట్లు ఉన్నవారు కానీ వారు కాకుండా ర్యాండమ్గా మరి చూసేట్టు చెక్ చేస్తూ అది కాకుండా సర్వేలెన్స్ ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పట్టణంలో ఉన్న ప్రతి ఇంటికి పోయి ఎవరి ఇంట్లో వారు ఎవరైనా దక్కుందా జరుగుందా జరుగుందా అని మనం చూసి వారిని కూడా పరీక్షించాలని మరి ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో అందులో కూడా కొంతమందితో మొత్తం 1795 మంది ఇప్పటి వరకు కూడా పరీక్షించడం జరిగింది. అందులో ఇంకా 119 ఇంకా రిపోర్ట్ ఇక్కడ రావాల్సి ఉంది. మిగతా అన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి. అన్నీ కూడా నెగిటివ్ వచ్చిన విషయం కూడా ఇప్పుడు మీ అందరికి కూడా తెలుసు. మీ ద్వారా జిల్లా ప్రయాణం తెలుసు. దయచేసి ఇదే మరొకటిగా ఇదే ప్రభుత్వ చిన్నతో ఇస్తున్న ఆదేశాలని ఇంతవరకు కూడా ప్రజలందరూ కూడా సహకరించారు. ఇంతకుముందు కూడా ఇదే సహకారం అందించి మన తాలూకా ప్రాణాన్ని మన కుటుంబ తాలూకా యోన వర్గాల ఆరోగ్యాన్ని మన ప్రాణానికి అలాగే ఈ మన ప్రాంతం మన జిల్లా మన రాష్ట్రాన్ని మరి అందరినీ కూడా సౌభాగ్యం వచ్చేటట్టు జిల్లా ప్రజాన్ని మొదలు కూడా సహకరించాలని ద్వారా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. విధానంలో మరికొన్న ఇబ్బందులు కూడా ఉంటుంది నేపథ్యం. ముఖ్యంగా రైతాంగానికి హార్వెస్టింగ్ అవుతుంది. ఒక పక్క ప్రిన్సిపల్ గూడ్స్ కానీ మామిడి కానీ అరటి కానీ ఏదో ఒక పక్క వ్యవసాయ పంటలు మరి రవి మరి అప్పుడే మరి కొత్తలు జరుగుతున్నాయి. అలాగే జనులు మొక్కజొన్న చేతికి వచ్చింది వాటికి కూడా గిట్టుబాటు రావాలి అనేది అందరూ కోరుకుంటున్న సందర్భం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మార్కెట్ ఇంటర్వ్యూనే గ్రామస్థాయి దగ్గర పోయి మొక్కజొన్న కొనుగోలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించి సుమారు 30% వరకు కూడా జిల్లా మొక్కజొన్న కేంద్రాలని గ్రామస్థాయిలోనే మరి వారిని ప్రకటించడం జరిగింది. వారిని ప్రకటించడం జరిగింది ప్రారంభించడం జరిగింది. ఆ నేపథ్యంలో మొక్కజొన్న కూడా కొనుగోలు చూస్తున్న పరిస్థితిని కూడా ప్రతి ఒక్క సంబంధం కూడా ప్రతి తొందరగా తెలియజేస్తున్నాం. ఏ రైతు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. దయచేసి మీ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారో ఎవరైతే గ్రామ సెక్రటరియట్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతున్నారో వారికి దయచేసి చెప్పండి. మీ గ్రామానికి వచ్చి అక్కడే మీ తాలూకా పంటని కొనుగోలు చేస్తారు విషయాన్ని కూడా ప్రతి వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ధాన్యం కూడా స్టార్ట్ అవుతుంది. వీటికి కూడా మరి కొనుగోలు కేంద్రాలు కూడా తెరిపించారు. ఇప్పటికే 30,000 టన్నులే మన పండడానికి
ప్రభుత్వ ఆదేశం కూడా ఇచ్చింది. ఎక్కడ ధాన్యాన్ని అక్కడే గ్రామంలో ఉన్న ధాన్యాన్ని అక్కడే కొనాలని, అక్కడే గ్రామ యంత్రాలు కూడా తీసుకెళ్ళి అక్కడే చూసుకుని వాటిని కొనుగోలు చేయాలని చెప్పుకుని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రకారం మరి వాటిని కూడా త్వరలో మరి ప్రారంభమవుతున్న విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం. మరి ఎంత విపత్కరమైన పరిస్థితి వచ్చినా సరే మరి అందులో మరి తట్టుకోవడానికి మరి జిల్లాలో ఉన్న కోవిడ్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ని అలాగే క్వారంటైన్ సెంటర్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఇప్పటికే 4 క్వారంటైన్ సెంటర్లో మన మన దగ్గర అంటే 40 క్వారంటైన్ సెంటర్ ఉన్నప్పటికీ కూడా 6 క్వారంటైన్ సెంటర్లు మాత్రమే సుమారు 180 మంది వరకు కూడా అందులో మరి ఉన్నారు. వారి దగ్గర అన్ని సౌకర్యాలు ఫుడ్ కానీ లేకపోతే శానిటరీ సమయం అంశాలు కానీ ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారిని చేస్తున్న పరిస్థితి కూడా ఇది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాం. మరి అదే కాదు, దాంతోపాటు స్టేటస్ ఎవరైతే మరి తినడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కానీ లేదా పల స్కూళ్ళు కానీ లేదా విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు వచ్చే హాస్టల్లో ఉండి మరి హాస్టల్లో మరి పటల్స్ లేవు కాబట్టి వాళ్ళు తినడానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ లేదు తీర్థార్థకు వచ్చిన వాళ్ళు కానీ ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ సెంటర్స్లో పోయిన సదుపాయాన్ని చక్కని భోజన సదుపాయాన్ని వారికి ఉండే ఏర్పాటు వసతి సౌకర్యాన్ని కూడా మరి ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మరి మీ ద్వారా మరి తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఇదే విధంగా మరి కార్యక్రమాలతో కూడా మరి జరుగుతున్న నేపథ్యం మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి మీ ద్వారా జిల్లా ప్రధానంగా కోరుకున్నది ఏంటంటే సర్వేలను జరుగుతున్నాయి మీ ఇంటికి ప్రతిరోజు కూడా వార్డు వాలంటీర్ కానీ లేకపోతే హెల్త్తో సంబంధించిన మన ఆశా వర్కర్ కానీ లేకపోతే ఏఎన్ఎం కానీ లేకపోతే ఏ ఎంపీఎస్ కానీ అందరూ ఎవరో ఒకరు మీ ఇంటికి వచ్చి కనుక్కుంటున్నారు. మీకు ఏ జరుగున్నా దగ్గున్నా లేదా జరుగున్నా ఏ అంశంలో సరే దయచేసి దాచొద్దు వారికి చెప్పండి. మరి మిమ్మల్ని ట్రీట్ చేస్తారనే విషయాన్ని కూడా మరి మనం చేస్తాం. ఇంకా రేపు ఏంటో మనకి మన కొరియా నుంచి ఇండిపెండెంట్ కిట్స్ కూడా వచ్చినాయి. అంటే వెంటనే అప్పటికప్పుడే 10 నిమిషాల్లో టెస్ట్ చేసి అది నిర్ధారణ చేయడానికి కిట్ టెస్ట్ కిట్లు కూడా వచ్చినాయి. అవి కూడా వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత ఇంకా విరివిగా ఇంకా ఎక్కువ మందిని మరి ర్యాండమ్గా కూడా చెక్ చేసి అది చేయాలని ప్రభుత్వం విధానంగా నిర్ణయించింది. ఆ విషయాన్ని కూడా తమకు తెలియజేస్తున్నాను. ఇది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా రేపు 24వ తేదీ నాడు ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో ఈ సంవత్సరం పాటు మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ కూడా మరి ఆ గ్రూపులన్నీ వడ్డీ లేని రుణాన్ని మరి తీసుకుంటున్నాము. ప్రభుత్వ ప్రకటన విషయం తెలుసు. ఇంతకుముందు ఇప్పుడు ఉండేది గత 2-3 సంవత్సరాలు 17-16 నుంచి ఆ విధానాన్ని వారు వచ్చి గత ప్రభుత్వం వచ్చి దాన్ని అవలంబించలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. కానీ మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాన్ని మళ్ళీ కొనసాగిస్తారని అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరి 24వ తారీఖు నాడు ఆ కార్యక్రమానికి అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రామరా మరి సెల్ఫ్ గ్రూప్స్ కానీ లేదా అర్బన్ ప్రాంతంలో నాయుదా గ్రూపులు తప్పా గ్రూపులు కానీ అందరికీ కూడా ఈ తీసుకున్న రుణం మీద వడ్డీని మరి వాళ్ళకి తిరిగి చెల్లించే విధానం చేస్తారు. సుమారు మన జిల్లాకు సంబంధించి 35 కోట్ల రూపాయలు కూడా మరి విడుదల చేసిన విషయాన్ని అదే 30వ తారీఖు మరి 24వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మరి ఆంధ్ర స్థాయిలో హైదరాబాద్ నుంచి దాన్ని చేయడం అలాగే గ్రామీణ జాతీయస్థాయిలో శాసనసభ నియోజకవర్గ శాసనసభ ఎమ్మెల్యే గారు వారి దాటిని విడుదల చేసే ఒక విధానాన్ని ప్రక్రియను కూడా మరి ప్రారంభిస్తారన్న విషయాన్ని కూడా తమ ద్వారా మరి పెద్ద ప్రోగ్రామ్ మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా గ్రూప్ మహిళా సోదరి మాత్రం కూడా ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుక.